అందరికీ నమస్తే అండి నేను అభినయ్ కృష్ణ జబర్దస్త్ అదర్యాబీగా చేస్తూ ఉంటాను సో కొన్ని రోజులుగా ఒక వీడియో నాది వైరల్ అవుతుందండి రాంగోపాల్ వర్మ గారిని ఒక మాట అన్నందుకు అది మూడేళ్ల క్రితం ఒక సందర్భంలో అన్న మాట అంటే నిజానికి నేను అప్పుడు చెప్పాను ఆ వీడియోలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నేను రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్న ఆలోచన నాకు మొదలైంది అక్కడి నుంచే రామ్ గోపాల్ వర్మ గారిని చూసి సో ఆయన ఇప్పుడు నిన్న ఒక సినిమా తీశారు పవర్ స్టార్ అని చాలా బాధ అనిపించింది ఎందుకు ఇంకొక యాక్టర్ పైన చేయడం అలా అని చెప్పేసి నేను చూడలేదు సినిమా కానీ ఎవరో ఫ్రెండ్ క్లైమాక్స్ ఒక్కటి మాత్రం కట్ చేసి నాకు పంపించారు ఆ క్లైమాక్స్ బిట్ చూశాను సో రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ గారు ఇది మీకు చెప్తున్నాను సార్ క్లైమాక్స్లో ఏదైతే పాటలో నేను నేను ఎవరికి ఫేవర్గా మాట్లాడట్లేదు నేను ఒక అభిమానిగా మాట్లాడట్లేదు నేను మీ గురించి మాత్రం మాట్లాడుతున్నాను సార్ సో క్లైమాక్స్లో ఏదైతే మీరు మాట్లాడారో జర్మన్ ఫిలాసఫర్ గురించి మాట్లాడారు మార్క్స్ సిద్ధాంతాల గురించి మాట్లాడారు అలాగే కొన్ని మాకు నోరు తిరగని కొన్ని బుక్స్ పేర్లు కానీ రైటర్స్ పేర్లు కానీ మీరు చెప్పారు సార్ నిజంగా మాకు నోరు తిరగదు అంటే ఐ దో ఐఎమ్ ఏ ఎంఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేట్ బట్ ఐ కన్ఫ్యూజ్ దట్ ఐ కాంట్ రిపీట్ దోస్ నేమ్స్ మెటాఫిజిక్స్ గురించి మాట్లాడారు చాలా మాట్లాడారు మీరు సో మీకున్న నాలెడ్జ్ అది సార్ మీకున్న నాలెడ్జ్ ఏంటంటే ఆన్ ర్యాండ్ గురించి మాట్లాడారు సో చాలా పెద్ద పెద్ద రైటర్స్ గురించి వాళ్ళ ఫిలాసఫీ గురించి కానీ లేకపోతే వాళ్ళు రాసిన బుక్స్ గురించి కానీ మీరు చదివి ఆర్ అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకునేంత కెపాసిటీ స్టామినా ఉన్నది మీకు అలాంటి మీరు కొన్ని సినిమాలు చేస్తూ ఉంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళం మేము లైక్ మీరు నేకెడ తీశారు లేకపోతే అంతకుముందు కొన్ని మై పేరేంటి మియా మాల్ కొన్ని సినిమాలు చేశారు సో ఇలాంటి వాటికి కాదు సార్ మీరుంది మీరు చేసిన సినిమాలు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు లైక్ శివ క్షణక్షణం సినిమాని చిన్నప్పుడు ఎన్నిసార్లు చూసే ఎంజాయ్ చేశాము ఆ సినిమాని ఎంత లవ్ చేశాము ఆ సినిమాని అలాగే ఒక సత్య హిందీలో ఒక ట్రెండ్ సెట్ చేసింది సార్ సౌత్ నుంచి వచ్చిన ఒక డైరెక్టర్ హిందీలో సత్య సినిమాతో తన సత్తా చాటుకున్నాడు సార్ సో అలాంటి సినిమాలు చేసిన మీరు ఒక సర్కార్ అమితాబ్ బచ్చన్ గారికి సర్కార్ లాంటి హిట్ అందించిన మీరు ఇలాంటి చిన్న చిన్న సినిమాలు చేసి ఆర్ అంద ఒక ఒక రాజకీయ నేత మీద కానీ ఒక హీరో మీద కానీ ఇలా సినిమాలు తీస్తుంటే బాధ అనిపిస్తుంది సార్ నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మీ స్టామినా అది కాదు మీరు మీ సినిమాలు చూసి ఎంతోమంది ఇప్పుడు డైరెక్టర్స్ అయిన వాళ్ళు కూడా కొత్త కొత్త ఆలోచనలతో ఉన్నారు కానీ ఎవ్వడూ స్టార్ట్ చేయకముందు మీరు నెట్లో రిలీజ్ చేయాలి సినిమాలని ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చారు అలాగే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన డైరెక్టర్స్ ఈరోజు కొత్త కొత్త ఆలోచనలతో వస్తుంటే మీరు వాళ్ళ తాత వాళ్ళందరికీ గురువు మీరు సో మీరు ఇంకెంత గట్టిగా ఆలోచించగలరు ఎంత గొప్పగా ఆలోచించగలరు అది మీ స్టామినా అండి ఎవ్వరు ఆలోచించిన టైంలోనే మీరు శివ గురించి సత్య గురించి సర్కార్ గురించి ఆలోచించినప్పుడు ఇప్పుడు ఇంకెక్కువగా ఆలోచించగలరు ఎందుకంటే మీకు ఇంటర్నెట్ యాక్సెస్ కానీ లేకపోతే బుక్స్ కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి సరే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే మిమ్మల్ని చూసి గొప్ప అవ్వ గొప్పగా అవ్వాలి సార్ అందరూ కానీ చెడిపోకూడదు అంటే అవకాశం లేకపోతే నేను కూడా బూత్ సినిమాలు తీయొచ్చేమో అవకాశాలు లేకపోతే నేను కూడా వేరే ఆర్టిస్టుల మీదనో లేకపోతే రాజకీయ నాయకుల మీదనో సినిమాలు తీసి ఏదో పేరు సంపాదించుకోవచ్చో లేకపోతే పబ్లిసిటీ చేసుకుంటూ నా పేరు నేను కంటిన్యూ చేయొచ్చు అనేది వద్దు సార్ మీరు చేస్తే మిమ్మల్ని చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దయచేసి మీ స్టామినా మీ పవర్ మీ ఇంటెలెక్చువల్కి తగ్గట్టుగా సినిమాలు తీయండి మేమందరం సపోర్ట్ చేస్తాము మేము ఇప్పటికీ మీ షార్ట్ డివిజన్కి కానీ లేకపోతే ఇప్పటికీ రిఫరెన్స్ తీసుకుంటూ ఉంటాం సార్ మీరు ఎలా షార్ట్ డివిజన్ పెడుతున్నారు ఎలాంటి కెమెరా యాంగిల్స్ యూజ్ చేస్తున్నారు ఎలా ఎంత ఎంత క్విక్ టైంలో మీరు సినిమాలు కంప్లీట్ చేయగలరు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఎలా చేయించగలరు అనేది అంతా మిమ్మల్ని రిఫరెన్స్గా తీసుకుంటారు సార్ సో దయచేసి బీ అన్ ఇన్స్పిరేషన్ బీ రోల్ మోడల్ ఫర్ ద ఆల్ యంగ్ డైరెక్టర్ సార్ దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్